అండి వీడియో ఫ్రెండ్స్ మనం ఈ రోజు యొక్క వీడియోలో చూసినట్లయితే ఈ నెల ఏప్రిల్ 27 న రాబోయే ఐకో నుంచి ఐకో Z6 Pro 5G మొబైల్ గురించి అయితే మాట్లాడుతున్నాం. వీళ్ళు రీసెంట్ గానే ఐకో నుంచి ఐకో Z6 అయితే లాంచ్ చేశారు చాలా గర్భ స్పెసిఫికేషన్స్ తో విత్ గుడ్ ప్రైస్ తో. అండ్ ఇప్పుడు చూసినట్లయితే దాంట్లో మనకు ప్రో మోడల్ అయితే వస్తుందన్నమాట. మరి ఈ రోజు యొక్క వీడియోలో ఆ యొక్క మొబైల్ గొప్పతనం ఏంటి, దీంట్లో స్పెసిఫికేషన్స్ ఏంటి, ఇది మనకు ఎంత ప్రైస్ లో వస్తుంది, ఒకవేళ వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్ మనం కన్సిడర్ చేయొచ్చా లేదా అనేది ఈ రోజు యొక్క వీడియోలో మనం క్లారిటీ గా అయితే తెలుసుకుందాం. ముఖ్యంగా ఐఫోన్ Z6 సిరీస్ తీసుకున్న వాళ్ళు కొంచెం అయితే వెయిట్ చేయండి, మీకు బ్రహ్మాండమైన ప్రో మోడల్ మొబైల్ అయితే వస్తుంది అనమాట. అండ్ దీని గురించి యొక్క మొబైల్ ఎలా ఉండబోతుంది, ఎలా లేదా అనేది కంపేర్ ఒక క్లారిటీ అయితే ఇస్తాను. అండ్ ఫ్రెండ్స్ దానికంటే ముందు ఈ యొక్క వీడియోకి ఒక 300 లైక్స్ టార్గెట్ అయితే ఇస్తాను. సో ప్లీజ్ కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో డెఫినెట్లీ కొంచెం సపోర్ట్ చేస్తే మన ఛానల్ ముందుకు పోతుంది, కాబట్టి డెఫినెట్లీ లైక్ అయితే చేయండి. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడైతే మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. అండ్ ఫ్రెండ్స్ ఇంకోటి కొత్తగా చూస్తా ఉంది ఎవరైనా అంటే కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇంకా ముందుగా చూసినట్టయితే మనం దీని యొక్క డిజైన్ గురించి అయితే స్టార్ట్ చేద్దాం. ఈ యొక్క అప్పే మొబైల్ ఐకో Z6 Pro 5G మొబైల్ ఏదైతే ఉందో డిజైన్ చూసినట్టయితే ఇంతకు ముందు వచ్చిన డిజైన్ లాగానే ఉంది. పెద్దగా కొత్త డిజైన్ అయితే ఏమీ మీరు ఎక్స్పీరియన్స్ అయితే చెందరనమాట. ఐకో Z6 ఏ రకమైన కెమెరా మోడల్, ఏ రకమైన పంచోల్ దొరుకుతుందో ఇది కూడా మీకు అదే రకమైన పంచోలు అదే రకమైన కెమెరా డిజైన్ అయితే వస్తుంది. సర్కంట్స్ ఇక్కడ కుక్కర్లు ఎమౌంట్ ఓడుతున్నట్టు అయితే ఉన్నారు. సో కొత్త ప్లేస్ కదా, కొంచెం మేనేజ్ అయితే చేసుకోండి, అంటే ఆయన కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోండి. అండ్ ముందుగా చూసినట్టయితే డిజైన్ పరంగా చాలా బాగా ఉంది, డిజైన్ పరంగా ఏమీ ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. అండ్ మనకు 5G కాబట్టి దీంట్లో మీకు మోర్ దాన్ 5G బ్యాండ్ సపోర్ట్ అయితే ఉంటాయి, ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. ముందుగా మనం ఇంకా స్పెసిఫికేషన్ జోలికి పోతే ఫస్ట్గా మనం మాట్లాడుకోవాల్సింది ఏ మొబైల్ అయినా సరే దాని యొక్క డిస్ప్లే నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. ఈ యొక్క ఐకో Z6 Pro అప్కమింగ్ 5G మొబైల్ ఏదైతే ఉందో మీకు వచ్చేసి 6.4 ఇంచ్ రోజున ఫుల్ HD ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే అయితే ఉంటుంది. అలాగే 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది, విత్ 90 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట. సో నాకు డిస్ప్లే కాన్ఫిగరేషన్ లో ప్రతి ఒక్కటి బాగా నచ్చింది, కాకపోతే ఎక్స్క్లూడింగ్ ఈ యొక్క స్క్రీన్ సైజ్ అనమాట. 6.4 ఇంచ్ ఏంటో నాకైతే అర్థం కావడం లేదు. ఈ రోజు రేపులో ప్రతి ఒక్కరు 6.6 ఇంచ్, 6.7 ఇంచ్, 8 ఇంచ్ దాకా అయితే వెళ్తున్నారు. ఇవే మనకు ఇన్ఫినిక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు అదే రేంజ్ లో అయితే పోతున్నాయి అనమాట. డిస్ప్లేస్ అయితే సెన్సర్స్ అయితే చేస్తూ పోతున్నారు. కాకపోతే ఒక రియల్మీ కావచ్చు, తర్వాత చెప్పిన ఈ యొక్క మొబైల్ కావచ్చు, వీళ్ళు డిస్ప్లే పరంగా చూసినట్టయితే ఎక్కడ కొంచెం ఎక్కువ అయితే పోవడం లేదు. వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు. మేబీ ఏ డిస్ప్లేస్ అయితే ఎక్కువ పెడితే ప్రీమియం మొబైల్స్ పోవు అనే ఈ యొక్క ఐడియా కూడా వాళ్ళకైతే ఉందేమో నేను అనుకుంటాను. ఇది అంత క్లారిటీగా నేనైతే చెప్పాను. డిస్ప్లే సైజ్ కొంచెం 6.7 ఇంచ్ ఇచ్చి ఉంటే మాత్రం పీక్ రేంజ్ లో అయితే అయ్యి ఉండేది అనమాట. హవెవర్ ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం, ఎందుకంటే దీంట్లో మీకు సూపర్ అమోలెడ్ డిస్ప్లేస్ ఉంది కాబట్టి దీంట్లో మీకు సన్లైట్ కండిషన్స్ లో కావచ్చు, తర్వాత డే లైట్ సిచ్యువేషన్స్ లో కావచ్చు, మీకు అంటే మీకు ఇక్కడ డిస్ప్లే ఏదైతే ఉందో విజిబిలిటీ అనేది చాలా బ్రైట్ గా అయితే ఉంటుంది. అండ్ మనకు అమోలెడ్ డిస్ప్లే కాబట్టి దీంట్లో కనిపించే విజువల్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, కలర్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, టచ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, వాటర్ ఏంటి అసోసియేటెడ్ విత్ డిస్ప్లే, డిస్ప్లే మస్ట్ బి గ్రేట్ అట్ దిస్ ప్రైస్ పాయింట్. సో దీని యొక్క ప్రైస్ కూడా నేనైతే చెప్పాను లేండి. అండ్ 90 Hz స్మూత్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే ఇచ్చారు. సో దీంట్లో దేంట్లో వాడే గేమ్ ప్లే కావచ్చు, తర్వాత ఇంకా స్లైడింగ్ స్క్రోలింగ్ కావచ్చు, చాలా పాట స్మూత్ గా రన్ కావడం అయితే జరుగుతుంది. అండ్ 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఇచ్చారు కాబట్టి మీకు సన్లైట్, ఇప్పుడు మనకు సమ్మర్ సీజన్ కాబట్టి మీకు ఎండలో అయినా సరే డిస్ప్లే విజిబిలిటీ అనేది చాలా బ్రైట్ గా ఉండడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఈ యొక్క మొబైల్ లాంచ్ వచ్చేసి మనకు ఈ నెల April 27 అయితే ఉంది. 26 మా పోకో F4 GT అయితే ఉంది. ఆఫ్కోర్స్ అది మీకు చైనాలో అయితే లాంచ్ చేస్తున్నారు, దాని యొక్క వీడియో కూడా నేను అయితే చేశాను. ఒకవేళ చూడాలనిపిస్తే ఆ యొక్క వీడియో అయితే చూడండి. అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క కెమెరా గురించి మాట్లాడుకోవాలి. దీంట్లో కెమెరా చూసినట్టయితే మీకు 64 MP ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ మీకు చూసినట్టయితే ఎంత కెమెరా ఇస్తారు అనేది వీళ్ళైతే మనకు అంత ఎగ్జాక్ట్ గా అయితే తెలియదు అనమాట. ఎనీహౌ ముందుగా మనం బ్యాక్ సైడ్ కెమెరా గురించి అయితే మాట్లాడుకుందాం. మీకు బ్యాక్ సైడ్ 64 MP మెయిన్ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కోసం, అండ్ 2 MP మ్యాక్రో అయితే ఉంటుంది. దీంట్లో మీరు అప్ టు 4K వరకు వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు 30 FPS వరకు. ఫ్రెండ్స్ మీకు మ్యాక్సిమం అన్న 32 లేదా మీకు మినిమం అన్న 16 MP పంచోల్ కెమెరా అయితే ఉంటుంది. మీరు 4K వీడియో రికార్డింగ్ ఏదైతే చేయొచ్చు. అండ్ కెమెరా కోసం కొనాలన్నా సరే డెఫినెట్ ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అయితే కేటగిరీ సెక్షన్ లోకి అయితే వస్తుంది అనమాట. కాకపోతే దీంట్లో మనకు EIS సపోర్ట్ ఉందా లేదా OIS సపోర్ట్ ఉందా లేదా అనేది వీళ్ళైతే చెప్పలేదు. ఖచ్చితంగా OIS సపోర్ట్ అయితే ఉండదు, కాకపోతే మీకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో దీని ద్వారా ఈ యొక్క మొబైల్తో తీసిన ఏదైతే ఫుటేజ్ అంటే ఐమీన్ వీడియో ఉంటుందో మీకు చాలా అంటే చాలా స్టేబుల్గా ఉండడం అయితే జరుగుతుంది అనమాట. సో కెమెరా కోసం కూడా డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్, కాకపోతే మరీ అంతగా కంప్లీట్గా కెమెరా కోసం కొనాలనిపిస్తే మాత్రం ఈ యొక్క మొబైల్ జ్యువెలరీ పోవడం అయితే ఎంత మాత్రం మంచిది అయితే కాదు. చూద్దాం దీని యొక్క ప్రైస్ మట్టి ఈ యొక్క మొబైల్ కెమెరా కోసం తీసుకోవచ్చా లేదా అనేది కూడా నేనైతే చెప్పాను.
అండ్ నెక్స్ట్ మంత్ దీని యొక్క ప్రాసెస్ గురించి మాట్లాడుకోవాలి. దీనిలో మనంతా బెస్ట్ ప్రాసెస్ క్వాల్కమ్ నుంచి వచ్చిన ఈ యొక్క క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 778G ఫైవ్ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి టెక్నాలజీ మనం బిల్డ్ అయిన ప్రాసెస్ అనమాట. అండ్ అవుట్ ఆఫ్ బాక్స్ ఆండ్రాయిడ్ 12 అయితే ఉంటుంది. అండ్ ఓవరాల్ గా చూసినట్టయితే ఒక మొబైల్ వచ్చేసి మీకు ఫన్ టచ్ వర్స్ రావడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా మీరు పబ్జీ, ఫ్రీ ఫైర్, ఆల్ఫోర్టైట్, జీటీ వైస్ సిటీ ఇలాంటి కొన్ని హెవీ గేమ్స్ ఆడినా సరే మొబైల్ అయితే చాలా అద్భుతంగా అయితే సపోర్ట్ చేస్తుంది. ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. అండ్ ఈవెన్ మీరు ఆల్ట్రాడోలో కూడా ఈ యొక్క హెచ్ఆర్ఎల్ సపోర్ట్ కూడా ఈ యొక్క మొబైల్ మీకు గేమింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. ఓవరాల్ గా మీకు గేమింగ్ కోసం కావాలన్నా సరే, గేమింగ్ కోసం కావాలన్నా సరే ఈ యొక్క మొబైల్ అయితే మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అంటే ఏమీ లేదు. అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క ర్యామ్ దీని యొక్క రోమ్ గురించి అయితే మాట్లాడుకోవాలి. దీంట్లో ర్యామ్ చూసినట్టయితే మీకు 6 GB ర్యామ్ 128 GB స్టోరేజ్ తో మోడల్ వస్తుంది. అలాగే 8 GB ర్యామ్ 128 GB స్టోరేజ్ తో మనకు మోడల్ అయితే రాబోతుంది. అండ్ 256 GB స్టోరేజ్ వస్తుందో లేదో నేనైతే చెప్పాను. కాకపోతే అది కూడా వస్తుందని అరౌండ్ 90% వరకు నేనైతే చెప్పగలను అనమాట. అండ్ స్టార్టింగ్ మీకు 6 GB ర్యామ్ ఇస్తున్నారు కాబట్టి మీకు బూటింగ్ స్పీడ్ కూడా మొబైల్ చాలా ఫాస్ట్ గా అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి దీంట్లో మీకు డైనమిక్ ర్యామ్, ఎక్స్టెండెడ్ ర్యామ్ ఇలాంటివి అయితే ఇస్తూ ఉంటారు కదా. దీంట్లో కూడా మనకు ఏ 3 GB 5 GB మీకు ఎక్స్టెండెడ్ ర్యామ్ అయితే ఇస్తారు. సో దీని ద్వారా మీకు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో కొంచెం ఎడిటింగ్ చేసే వాళ్ళు కావచ్చు, తర్వాత కొంచెం హెవీ గేమింగ్ ఆడే వాళ్ళు కావచ్చు, ఇలాంటి వరకు డైనమిక్ ర్యామ్ కావచ్చు, ఎక్స్టెండెడ్ ర్యామ్ కావచ్చు, కాస్త వరకు కొంచెం సపోర్టివ్ అయితే ఉంటుంది అనమాట. అంతేగాని మీకు 8 GB ర్యామ్కి ఒక 5 GB ర్యామ్ యాడ్ చేసారంటే 13 GB ఇలాంటివి అయితే ఏమి ఉండవు. అది కంప్లీట్ గా మీకు ఫేక్ న్యూస్ ఎవరికైతే స్ప్రెడ్ చేయొద్దండి. సో మొబైల్కి ఎంతైతే ర్యామ్ వచ్చిందో అదే మనకు ఫైనల్ ర్యామ్ అనమాట. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే మనం మాట్లాడుకోవాల్సింది దీని యొక్క బ్యాటరీ. దీంట్లో బ్యాటరీ చూసినట్టయితే మీకు లిటరలీ అరౌండ్ 4500 నుంచి 4700 వరకు అయితే ఉండొచ్చు. కాకపోతే ఎంత అనేది పక్కగా అయితే చెప్పలేదు. వీళ్ళు పక్కగా చెప్పింది ఏమంటే ఫాస్ట్ ఛార్జింగ్ అనమాట. దీంట్లో మీకు 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. సో ఈ యొక్క 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వీళ్ళు అరౌండ్ ఒక 5000 mAh బ్యాటరీ ఇచ్చినట్టయితే 45-50 మినిట్స్ కంటే లోపల 0-100% ఛార్జ్ చేయడం అయితే చెప్తుంది. అండ్ అలాగే మీకు టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఈ యొక్క మొబైల్ అయితే వస్తుంది అనమాట. అండ్ 3.5 చేర్చడం అనుకో మాక్సిమం 99% అయితే దీనికి ఇస్తారు. ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. మరి ఫైనల్లీ దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే మనకు రూమర్స్ ప్రకారం ఈ యొక్క ఐకో Z6 Pro 5G మొబైల్ అయితే ఏదైతే ఉందో ఇంచుమించు అరౌండ్ 25K వరకు దీని యొక్క ప్రైస్ పెట్టచ్చని కొన్ని రూమర్స్ ప్రకారం అయితే తెలుస్తుంది. సో 25K అయితే ప్రాసెసర్ బట్టి కన్సిడర్ అయితే చేయొచ్చు. కాకపోతే కెమెరా బట్టి 25K ఇది మొబైల్ అయితే వర్త్ కాదు. అక్కడ 25K కెమెరా కోసం కొంచెం బెటర్గా ఉండాలనిపిస్తే మీరు బెటర్ టు షిఫ్ట్ ఫర్ OnePlus Nord 2 ఈ యొక్క మొబైల్ ఆఫర్ కొను మీకు 25,000 ఆ యొక్క మొబైల్ అయితే వస్తుంది. ఆ యొక్క మొబైల్ ప్రిఫర్ చేయడం అయితే చాలా మంచిది. ఒకవేళ మీరు కెమెరా కోసం ఎదురు చూసిన వాళ్ళు అయితే లేదు పర్ఫార్మెన్స్ కోసం ఎదురు చూసిన వాళ్ళు అయితే దీనిలో మీకు స్నాప్డ్రాగన్ 778G 5G ప్రాసెసర్ ఇచ్చారు కాబట్టి గేమింగ్ కోసం కావచ్చు, ఎడిటింగ్ కోసం కావచ్చు ఈ యొక్క మొబైల్ అయితే మీకు బ్రహ్మాండంగా అయితే ఉండబోతుంది. సో ఆఫర్స్ అవన్నీ కొను అరౌండ్ మీకు 21,000-22,000 కోసం మాత్రం డెఫినెట్లీ మొబైల్ అయితే తీసుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. ఎనీహౌ ఓవరాల్ గా చూసుకుంటే ఇదండి ఫ్రెండ్స్ ఈ యొక్క ఐకో నుంచి ఐకో Z6 Pro 5G మొబైల్ గురించి. లేదు మీకు స్టిల్లింగ్ ఏమైనా డౌట్స్ మిగిలిపోయినా అంటున్నారు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను అక్కడ నుంచి ఒక రిప్లై అయితే ఇస్తాను. ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బై బై ఫర్ నౌ.